నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1200 SFT ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్ అండి. ఇది ఆల్మోస్ట్ 95% అయితే వర్క్ అయిపోయింది. ఇదంతా కార్ పార్కింగ్ కోసం అయితే సెల్లర్ అంతా విడిచిపెట్టారు. సెల్లర్ టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 6 ఫ్యామిలీలు ఉండడానికి అయితే డిజైన్ చేశారు. ఓన్లీ 3 ఫ్లోర్లు, 3 రెళ్ళు 6 వస్తుంది. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండి. 30 అడుగుల రోడ్డు ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. వెరీ లార్జ్ స్కేల్ అయితే బెడ్రూమ్స్ హాల్ ఉంటాయండి. వీడియో కంప్లీట్గా చూసే ముందు ఒక లైక్ అయితే కింద చేయండి. మనం స్టెప్స్ ఎక్కి 3 ఫ్లోర్లు, మనం శాంపిల్కి మెట్ల వైపు ఒకటి వస్తుంది, అదేవిధంగా రోడ్డు వైపు ఒకటి వస్తుంది. శాంపిల్ కోసం అయితే చూడొచ్చు. మనకి ఎలక్ట్రికల్ వర్క్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అన్ని మీటర్స్ వస్తాయి, వైరింగ్ అది లాగేశారండి. అప్రాక్స్గా అయితే 1 ఆర్ 2 మంత్స్లో అయితే మనకు అప్ చెప్పేస్తారు. లిఫ్ట్ కూడా మనకి ఆర్డర్ చేస్తున్నారు, మంచి లిఫ్టు. మెట్లు ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అంటే ఈస్ట్ వైపు వెరీ లార్జ్ స్కేల్లో కారిడార్ వచ్చింది. చాలా ఫ్లాట్లతో పోలిస్తే బిగ్ సైజ్ కారిడార్ అని చెప్పచ్చు. మనకి వెడల్పు అయితే 5.5 అడుగులు వచ్చిందండి, పొడవు అయితే చాలా ఎక్కువ వచ్చింది. ఇది ఒక ఫ్లాట్ వస్తుంది, దీని పక్కన ఒకటి, ఒకటి స్టెప్స్ వైపు, ఒకటి అయితే లిఫ్ట్ వైపు వస్తుంది. కంప్లీట్గా 6 ఆటల్లో అయితే మనకి 3 అయితే సేల్ అయిపోయినాయండి, ఇంకా 3 ఉన్నాయి. రోడ్డు వైపు ఒకటి వచ్చింది, స్టెప్స్ వైపు అయితే 2 వచ్చినాయి. సో శాంపిల్కి మనం ఒక్కొక్కటి చూస్తే ఇంక అన్నీ సేమ్ డిజైన్ అండి. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో 4000 నుంచి 4500 పెర్ రెసెప్టీ కాస్ట్ ఉంటే, మన ప్రాజెక్ట్ ఒకటి మాత్రం ఫినిష్ చేయడానికి త్వరగా ఫినిష్ చేసి మధుర వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు కాబట్టి 3300 అయితే ఫైనల్ కాస్ట్ అన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. క్యాష్ డీల్ అయితే నెగోషియబుల్ ఉంటుంది, లిటిల్ బిట్ అయితే తగ్గించే అవకాశం కనిపిస్తుంది. కార్ పార్కింగ్తో లిఫ్ట్తో 30 అడుగుల రోడ్డుతో 40 లక్షల లోపు ఒక మంచి ఫ్లాట్ కొత్తది కావాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే మనకి హాల్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మెయిన్ డోర్ పక్కన వెంటిలేషన్ కోసం అయితే విండో ఓపెన్ చేసి ఉంచారు. హాల్ సైజ్ ఎంత అన్నది మేము టేప్ పెట్టి రెడీగా ఉంచామండి, ఎందుకంటే హాల్ సైజ్ మనకు చూస్తే వెరీ బిగ్ సైజ్ అవ్వాలని తెలుస్తుంది. ఎంత పెద్ద సోఫాలు వేసినా సరే చాలా ఫ్రీ మూమెంట్ ఉండేటట్టు అయితే హాల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పొడవు వెడల్పు మనం టేప్లో చూద్దామండి, ఎంత పొడవు వచ్చిందో ఎంత వెడల్పు వచ్చిందో మనకి ఇక్కడ టేప్లో తెలుస్తుంది. మనకి టేప్లో అయితే 19 అడుగులు పొడవు అయితే కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్లో మనకి హాల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా వెడల్పు కూడా చూద్దామండి. వెడల్పు కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వెడల్పు చూస్తే మనకి అప్రాక్స్గా 10.5 వెడల్పు అయితే వచ్చింది. స్ట్రేట్గా మనకి బెడ్రూమ్స్ వస్తున్నాయండి. లక్కీగా మనకి మెయిన్ డోరు బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ వచ్చింది, అదొక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలామంది ఈస్ట్ ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళకైతే బెడ్రూమ్లు కూడా ఈస్ట్ తీసుకున్నారు. బెడ్రూమ్ సైజులు కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి. 6x6 బెడ్ అయితే 2 అట్లో కూడా చాలా ఫ్రీగా అయితే పడుతుంది. మనకి పొడవు ఇలా చూసుకుంటే మనకి 12 దాటిందండి. ఒకవేళ మనము కబోర్డ్స్ తీసేస్తే 12 అడుగులు వెడల్పు వచ్చినట్టు. ఇటువైపు కూడా చూస్తే ఇది కూడా మనకి 10.5 వచ్చింది. 10.5 x 12 అండి. ఇది సెకండ్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూము దీనికన్నా పెద్దది వస్తుంది. పార్టీషన్ చేసే సెల్ఫ్లోనే స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్స్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూద్దామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్తో అయితే రావడం జరిగింది, స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. కబోర్డ్ వర్క్ కోసం అయితే పార్టీషన్ చేసి ఉంచారు. లెఫ్ట్ సైడ్లో కూడా వెంటిలేషన్ కనిపిస్తుంది. పొడవ వెడల్పు మనం చూస్తే ఇక్కడ వరకు చూస్తే మనకి 12.5 వస్తుంది. ఒకవేళ ఆ చివర వదిలేస్తే మనకి కబోర్డ్ వర్క్ కోసం 12 అడుగులు మనకి వచ్చినట్టు వస్తుంది. వెడల్పు చూసినట్లయితే మనము ఇది 12 వచ్చిందండి. అంటే 12 12 అనుకోవచ్చు, వెరీ బిగ్ సైజ్ అండి. ఇప్పుడు కడుతున్న ఫ్లాట్స్ ఏవి కూడా మనకి 8 9లో ఇస్తున్నారు, మాక్సిమం 10 కూడా ఇవ్వట్లేదు మాస్టర్ బెడ్రూమ్కి. ఇది 12 12 వచ్చింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వచ్చింది, కామన్ టాయిలెట్స్ ఒకటి వచ్చింది. వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. చిన్న బడ్జెట్లో వెరీ బిగ్ సైజ్లో ఫ్లాట్ కావాలి అనుకున్న వారికి బెస్ట్ ఆప్షన్ అండి ఇది.
కిచెన్ కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ లో మనకి కామన్ టాయిలెట్స్ వచ్చింది. ఒకటి వెస్ట్రన్, ఒకటి ఇండియన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఎక్కువ పొడవు అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా కంజెస్టెడ్గా అయినట్టయితే లేదండి, చాలా ఫ్రీగా అయితే మూమెంట్ కనిపిస్తుంది. కిచెన్కి వెళ్ళే దారిలో స్ట్రేట్గా మనకి వాస్తు ప్రకారంగా మనకి పూజ రూమ్ రావడం జరిగింది. ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ అంతా దగ్గరుండి చూస్తున్నారో ఆ బిల్డర్ గారు అయితే వాస్తు కూడా చూస్తుంటారండి. అందువల్ల దగ్గరుండి పెర్ఫెక్ట్గా 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టడం జరిగింది. కిచెన్ సైజు బాగుంది. కిచెన్ పైన మనకి ఒక సింగిల్ అటక్ వచ్చింది. స్టోరేజ్ కోసం అయితే ఎక్కువ స్పేస్ అయితే పైన కనిపిస్తుంది. సెల్ఫ్లు ఉన్నాయండి. కిచెన్ అయితే ఎల్ షేప్లో కనిపిస్తుంది. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో కిచెన్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. కిచెన్ కానుకొని మనకి యుటిలిటీ రూమ్ వచ్చిందండి. యుటిలిటీ రూమ్ స్పేస్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. టోటల్గా మనకి 1200 SFT అండి ఇది, ఇన్క్లూడింగ్ కార్ పార్కింగ్ వస్తుంది. మనకు కార్ పార్కింగ్ ఇచ్చినందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు ఎమ్యూనిటీ ఛార్జెస్ కింద అయితే ఏమీ కలెక్ట్ చేయట్లేదు. ఎమ్యూనిటీ ఛార్జెస్ అయితే 0 అండి. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ధర విషయానికి వస్తే ఇది పెర్ రెసెప్టీ 3300 చెప్పడం జరుగుతుంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అక్కడైతే 4000 నుంచి 4500 మధ్యలో అయితే SFT ప్రైస్ నడుస్తుంది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.